వ్యూవర్స్, కరోనా ఎంతో మంది జీవితాలతో చెలగాటమాడిన కరోనా తగ్గిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ పెరుగుతుంది. రోజుకు 2000 చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఆ కేసులు తగ్గాలి అంటే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ మధ్యలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి అనే విషయంపై ఇప్పుడు మనతో సౌమ్య హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు. వారితో కలిసి సందేహాలనేంటో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, కరోనా తగ్గిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుంది, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సింది చిన్నపిల్లలు, వృద్ధులు. ప్రస్తుతం చిన్నపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు కావాలి? అండ్ స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు, వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పంపించాలి అనేది మీ మాటల ద్వారా. వైరల్ ఇన్ఫెక్షన్స్ కాస్త ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇది అన్ని రకాలైన మటుకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే మటుకి ఎడినో వైరస్ అని, మళ్ళీ ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ అంటే మటుకి మోస్ట్లీ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ యూనో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడానికి మటుకి రీజన్ ఏంటో మనకి మటుకి తెలియదు. కానీ ఆ లాస్ట్ 2 ఇయర్స్ మనం మటుకి పాండమిక్లో ఉన్నప్పుడు, పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా ఈ ఎక్స్పోజర్ ఉండకపోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి ఇమ్యూనిటీ వాళ్ళకి మటుకి సరిగ్గా పెరగకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఇన్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి బాగా మటుకి అటాక్ అవుతున్నాయన్నమాట. సో ఈ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయిపోవడం, చాలామంది పిల్లల్లో ఇవి నార్మల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటున్నాయి. అంటే ఓన్లీ ఫీవర్, కోల్డ్, కొద్దిగా మైల్డ్ కాఫ్, ఒక 4-5 వేస్ ఉంటుంది. మళ్ళీ స్లోగా వాళ్ళు మట్టి ఇంప్రూవ్మెంట్ వస్తున్నారు. కానీ కొంతమంది పిల్లల్లో ఏంటవుతుందంటే అది కాస్త ఎక్కువయ్యి వాళ్ళకి లంగ్స్లో ఇన్ఫెక్షను, ఇంకా కొద్దిగా మటుకి వాళ్ళకి మటుకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి వాళ్ళ మటుకి హాస్పిటలైజ్ అయితే చేయాల్సిన మటుకి అవసరం ఉంటుందన్నమాట. స్కూల్కి పంపించకపోవడం అన్నది మంచిది కాదు. స్కూల్కి అయితే డెఫినెట్గా వాళ్ళ మటుకి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దే షుడ్ గో టు ద స్కూల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి అంటే క్లోజ్ కైండ్ ఆఫ్ యూనో కాంటాక్ట్స్ అన్నది అంత ఎక్కువ అంత మంచిది కాదు. సో ఎక్కువగా మటుకి ట్రావెలింగ్ ఇలాంటివన్నీ చేయకపోవడమే మంచిది. ఈ మాస్క్స్ అన్నది మనకి వీలైతే వాళ్ళకి మనం మాస్కింగ్ అన్నది ఇంకా అది చేయడం ఇంకా మంచిదే. బట్ మాస్క్ కూడా కరెక్ట్గా వాళ్ళకి వాడేటట్లు మనం మటు చేయాలి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మాస్క్ పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు కదా సార్, తీసేస్తూ ఉంటారు. అవును. సో అందుకనే అది దానికి అది కంపల్సరీ అని మనం అయితే అనము. కానీ ఎటొచ్చి పిల్లలకి ఏ టైప్ ఆఫ్ యూనో వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు మటుకి ఈ పేరెంట్స్ మటు స్కూల్కి పంపించకూడదు. స్కూల్కి చంపిస్తే ఏమవుతుందంటే ఆ పిల్లల వల్ల ఇంకోళ్ళకి వస్తుంది. ఆ ఇంకోళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా అలాగలా మటుకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఏంటంటే ఇఫ్ ఏ చైల్డ్ ఈజ్ నాట్ వెల్, వాళ్ళు ఇంట్లో అయితే ఉండాలి. వాళ్ళు పూర్తిగా మటుకి కంట్రోల్ అయ్యాక అప్పుడు వాళ్ళని మటుకి స్కూల్కి అయితే పంపించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పెరగడానికి ఫుడ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇమ్యూనిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ అన్నది ఒకటి ఏంటంటే వాళ్ళు ఫుడ్, గ్రోత్, వెయిట్, హైట్, ఇంకోటి వాళ్ళకి ఏమన్నమాటికి అనీమియా ఉందా, బ్లడ్ ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, ఇట్లాంటివన్నీ మనం మటుకి చెక్ చేస్తూ ఉండాలి. ఇమ్యూనిటీ అన్నది ఎక్స్పోజ్ అవుతున్న కొద్ది వాళ్ళకి ఇమ్యూనిటీ మటుకి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ మనకి వస్తేనే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటే మనకి ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది? కానీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల అది సీరియస్ ఇన్ఫెక్షన్ కింద అది ఉండకుండా మనం మటుకి చూసుకోవాలన్నమాట. సో ఇమ్యూనిటీ బాగా ఉండాలి అంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ అయితే తినాలి. వాళ్ళ ఇంట్లో ఫుడ్డే ఉండాలి. బయట ఫుడ్స్ అయితే మంచివి కావు. పాలు, ఈ మనం ఇంట్లో మనం ఏవైతే మటుకి వండుకుంటామో, రైస్, దాల్, పుష్కలంగా మటుకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఎటొచ్చి వాళ్ళు పక్క వా పిల్లల్లో గ్రోత్ అన్నది, హైట్, వెయిట్ అన్నది కరెక్ట్గా పెరుగుతుందా పెరగట్లేదా అది మనం మటుకి చూసుకుంటూ ఉండాలి.